నమస్కారం. సికేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన. తొలి విడతగా 19.95 కోట్లు విడుదల. బటన్ నొక్కి విడుదల చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రముఖ సినీ దర్శకుడు కె విశ్వనాథ్ కన్నుమూత ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసిన డాక్టర్ సికె లావణ్యబాబు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయికి తీసుకెళ్లి పేదల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి, రాష్ట్ర ప్రణాళిక విభాగం ప్రభుత్వ కార్యదర్శి. క్షేత్రస్థాయిలో పక్కాగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, DMNHO డాక్టర్ ప్రకాశం. ఈనాటి వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించేలా జగనన్న విదేశీ విద్యా దీవెనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో టాప్ 200 యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా 19.95 కోట్లను బటన్ నొక్కి ముఖ్యమంత్రి జమ చేశారు. జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల పేద విద్యార్థులకు ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఒక్క చదివేనని, పేదల చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని, వీరందరికీ తొలి విడతగా 19.95 కోట్ల సాయం అందజేస్తున్నామన్నారు. ప్రపంచ వేదికపై మన దేశం ఆంధ్రప్రదేశ్ జెండా ఎగురవేయాలని, మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణ దేశం ఆంధ్రప్రదేశ్ జెండా ఎగురవేయాలని, మన విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల మీద పెట్టినట్టేనని సీఎం ఉద్ఘాటించారు. కుటుంబాల తలరాతలే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ వంటి మహానుభావులు పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి వచ్చిన వారేనని గుర్తు చేశారు. అందుకే పేద పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్ ఎం హరినారాయణన్, సాంఘిక సంక్షేమ శాఖ డిడి రాజలక్ష్మి, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రేపొద్దున మీరు ఇంకా పై స్థానంలోకి పోవాలి, ఇంకా మెరుగైన పరిస్థితులకి మీరు ఉండాలి. మీరు అక్కడ ఉండడమే కాకుండా ఆ రోజు మీరు ఆ స్థానంలోకి వెళ్ళినప్పుడు రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఎగురుతుంది. ఈరోజు ఒకసారి చూస్తే కార్నెగీ మిల్లన్ యూనివర్సిటీ 1,16,00,000 ఫీజు, యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా 1,00,000,000 ఫీజులు, బాస్టన్ యూనివర్సిటీ మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ 97,97,000 ఫీజులు, హార్వర్డ్ యూనివర్సిటీ 88,70,000 ఫీజులు. ఐ మీన్ ఒకసారి చూస్తూ పోతా ఉంటే, ఈ లిస్టులో మెన్షన్ చేసిన ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే 1,16,00,000 మొదలవుతూ ఉంటే లీస్ట్ ఫీజుల దాకా చూసుకుంటూ పోతా ఉంటే ఎవరికి కూడా ఈ ఫీజులన్నీ కూడా సామాన్యుడు ఎవరు కూడా, పేదవాళ్ళు ఎవరు కూడా చదవడానికి నిజంగా ఇంత మంచి యూనివర్సిటీలో. ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 2 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కె విశ్వనాథ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లి తాలూకా పెదపులివర్రు గ్రామం. ఆయన 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. గుంటూరు పూర్తి చేశారు. తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్లో పనిచేసేవారు. విశ్వనాథ్ కూడా డిగ్రీ పూర్తయ్యాక అదే స్టూడియోలో ఉద్యోగంలో చేరారు.
ఆ స్టూడియోలో తొలుత సౌండ్ రికార్డిస్ట్గా విశ్వనాథ్ సినిమా క్యారీర్ ఆరంభించారు. ఆ తర్వాత ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకులయ్యారు. 1965లో విడుదలైన ఆ సినిమాకు ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య నంది లభించింది. ఆ తర్వాత విశ్వనాథ్ రూపొందించిన పలు చిత్రాలు చెల్లెల కాపురం, శారద, ఓ సీత కథ, జీవనజ్యోతి వంటి చాలా సినిమాలు ఉత్తమ సినిమా విభాగంలో నంది అవార్డులు అందుకున్నాయి. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శంకరాభరణం సినిమా ఒక సంచలనంగా నిలిచింది. ఆ సినిమాకు నంది అవార్డులతో పాటు జాతీయ అవార్డు కూడా లభించింది. సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. కె విశ్వనాథ్కు భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఆయన ఉత్తమ దర్శకుడిగా 8 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె విశ్వనాథ్ మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం ప్రకటించారు. సంగీత సాహిత్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా దృశ్యమానం చేసిన గొప్ప భారతీయ దర్శకుడు కె విశ్వనాథ్ అని డాక్టర్ సికె లావణ్యబాబు ట్వీట్ చేశారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం శ్రీనివాస్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని అభివృద్ధి చెందిన దేశాల ప్రజల స్థాయికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా నవరత్నాలు అమలు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర ప్రణాళిక విభాగం ప్రభుత్వ కార్యదర్శి విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణంతో కలిసి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్పందన తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిని అభివృద్ధి చెందిన దేశాల ప్రజల స్థాయికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతున్నదన్నారు. తద్వారా ప్రభుత్వ పథకాలను అట్టడు స్థాయి వారికి తీసుకెళ్లి పేదల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాల అభివృద్ధితో పాటు పేదరికం నుంచి ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు నవరత్నాలను ప్రభుత్వం అమలు చేయడం జరుగుతున్నదన్నారు. రాష్ట్ర ప్రజల సామాజిక ఆర్థిక అంశాల్లో మార్పు తెచ్చేలా పథకాల అమలు తీరు ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ వివరిస్తూ, జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ సంక్షేమ శాఖ, విద్యాశాఖ సమన్వయంతో పనిచేసేలా చర్యలు చేపట్టడం జరుగుతున్నదన్నారు. ప్రధానంగా బరువు, ఎత్తు తక్కువ ఉన్న పిల్లలను చిన్నపిల్లల డాక్టర్ వద్ద వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ప్రస్తుతం అందిస్తున్న పోషకాహారంతో పాటు అదనంగా పోషకాహారాన్ని అందించడం, వైద్య సలహాలను పాటించేలా తగిన చర్యలు చేపట్టడం జరుగుతున్నదన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని, గర్భవతుల్లో, బాలింతల్లో, చిన్నపిల్లల్లో రక్తహీనత నివారణకు అవసరమైన వైద్య మరియు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ఏఎన్ఎంల ద్వారా అందజేయడం జరుగుతున్నదన్నారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు, మార్గదర్శకాలు ఉన్నాయో దాని ప్రకారం ప్రతి సోమవారం కూడా జిల్లాలో ఉన్న ప్రతి కార్యాలయంలో కూడా ఈ స్పందన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. రెండోది, దాంట్లో భాగంగా స్పందనలో భాగంగా ప్రతి సచివాలయంలో కూడా ప్రతిరోజు 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం సార్. ముఖ్యంగా ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అందరూ హెచ్ఓడిస్, డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్, అదేవిధంగా ఎంపీడిఓస్, తహసీల్దార్స్ అందరూ కూడా, మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా ఈ సచివాలయాలు విజిట్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ స్పందన రిజిస్టర్ని చెక్ చేయమని కూడా గత ఒక 2 నెలలుగా దాన్ని కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం సార్. ఖచ్చితంగా సచివాలయ స్థాయిలో ఈ స్పందన రిజిస్టర్ మెయింటైన్ చేయాలి అండ్ దాన్ని ఇన్స్పెక్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో వచ్చేసి సార్, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం ఉందో ప్రతి ఒక్క బుధవారం కూడా ఖచ్చితంగా మన స్పందన కార్యక్రమం ఎట్లా జరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ గ్రీవెన్సెస్ ఎట్లా ఉందని. నగరపాలక సంస్థ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పక్కాగా చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రకాశం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాల మేరకు శుక్రవారం నగరపాలక పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, ర్యాలీలు, అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించారు. 9వ వార్డు పరిధిలో నిర్వహించిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి ప్రకాశం, మలేరియా అధికారి శ్రీనివాసులు, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ ప్రారంభించారు.
ర్యాలీగా వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రతి గృహంలోనూ డ్రై డే తప్పక పాటించడం ద్వారా రోగాల బారి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. స్థానికంగా పలు గృహాల వద్ద పాత్రల్లో నిల్వ చేసే నీటిలో లార్వాలను, వాటి వల్ల వ్యాపించే రోగాల గురించి స్థానికులకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంటువ్యాధులు, కీటకజనిత వ్యాధులపై నగరపాలక పరిధిలో అన్ని వార్డుల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ మలేరియా అధికారి రామచంద్రారెడ్డి, సబ్ యూనిట్ అధికారి పీరు సాహెబ్, హెల్త్ ఎడ్యుకేటర్ కృష్ణారెడ్డి, నగరపాలక వార్డు కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు పలువురు పాల్గొన్నారు. పగటి పూట పిల్లలు నిద్రించినప్పుడు పూర్తిగా దుస్తులు ధరించి దోమ తెల్లలో నిద్రించవలేను. డెంగ్యూ నివారణకు లోకేష్ పాదయాత్ర కొంత దూరం సాగిన తర్వాత అది యువగళమో యువగరళమో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైందని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దీన్ని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా లోకేష్ తీరు ఉందని విమర్శించారు. రాజకీయాల్లో లోకేష్ ది బఫూన్ క్యారెక్టర్ అన్నారు. ఆ బఫూన్ని రాష్ట్రం మీద రుద్దాలని టీడీపీ తాపత్రయపడుతున్నదని ఎద్దేవా చేశారు. లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఇద్దరు బఫూన్లు తయారయ్యారని, ఒకరు చంద్రబాబు పుత్రుడు లోకేష్ అయితే మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని ఆయన పేర్కొన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్రకు జనం ఎవ్వరూ రావడం లేదని, కేవలం ఆయన పాదయాత్ర 2 నియోజకవర్గాలకే పరిమితమైందన్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కూడా లోకేష్ పాదయాత్రకు జనం రాకపోవడం చూస్తుంటే ప్రజలకు తెలుగుదేశం పార్టీపై నమ్మకం లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నదన్నారు. ఎన్ని పాదయాత్రలు చేసినా 2024లో మళ్ళీ వైకాపానే అధికారంలోకి వస్తుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతారని జోస్యం పలికారు. కుప్పం ప్రాంత వాసులే 80% మంది ఉండాలి. ఆ సభ కుప్పంలో జరిగేది కాబట్టి కుప్పం ఓటర్లనే మీరు చేర్చండి అని చెప్పడం జరిగింది. కానీ కుప్పం తాలూకా నుండి కేవలం 1,000 మనిషే రావడం జరిగింది. మిగతా వచ్చినటువంటి జనసమూహం కూడా జిల్లా నలుమూలం నుండే కాకుండా ప్రకాశము, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు ఇలాంటి ప్రాంతాల నుండి వచ్చారు. కాబట్టి ఆ సభ దిగ్విజయమైందని మేము భావిస్తా లేదు. ఇక పాదయాత్ర చూసుకుంటూ పోతే మీరు ఎక్కడ ఆయన మైకెత్తుకొని మాట్లాడినా, లేదా పాదయాత్రలో వస్తా ఉన్నా 150 నుండి 250 వరకు కూడా ప్రజానికం లేదనేది స్పష్టంగా తెలుస్తాను. అతనికి ఉన్నటువంటి సైన్యం, అతను క్రియేట్ చేసుకున్నటువంటి యువదళం ఏదైతే పాదయాత్రలో ఆయన ఎన్నటి సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదా ఆయనకి దావపరంగా వచ్చేటువంటి ఇబ్బందుల్ని తోడుగా కావచ్చు, లేదా ఆయన మిత్రులు కావచ్చు, వాళ్లే దాదాపు 300 మనిషి ఉన్నారు. ఆ 300 మనిషి తప్పించి ఆ యువదళం ఇంకెక్కడా కూడా కనబడడం లేదు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ద్విచక్ర వాహనాల వితరణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, హీరో మోటార్ అధినేత మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరో మోటార్స్ యాజమానం కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అధునాతన 120 హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ శాఖకు అందజేశారు. జిల్లా కలెక్టర్ వెంకటరామనారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాకు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో తిరుపతి నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. తిరుపతి నగర కేంద్రంగా తిరుమల పుణ్యక్షేత్రం, ఎడ్యుకేషనల్ హబ్, ఇండస్ట్రియల్ హబ్ ఉన్నందున అనునిత్యం నగరానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ప్రజలు వస్తూ పోతుంటారన్నారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో, విధి నిర్వహణలో పోలీస్ శాఖకు సరైన పెట్రోలింగ్ వాహనాలు లేక ఇబ్బంది పడుతూ తమ తమ సొంత వాహనాల్లోనే గస్తీ కాస్తున్నారన్నారు. ఈ విషయాన్ని గమనించిన హీరో మోటార్స్ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా అధునాతనమైన పూర్తి పోలీస్ పరికరాలతో అమర్చిన 120 ద్విచక్ర వాహనాలను పోలీస్ శాఖకు అందించే కార్యక్రమాన్ని చేయడం అభినందనీయమన్నారు. హీరో మోటార్స్ కంపెనీ వారిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మిగతా కంపెనీల వారు కూడా రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
దాదాపుగా 80,000 మంది తక్కువ లేకుండా ప్రతిరోజు భక్తులు రావడం, అదే కాకుండా ఇది ఎడ్యుకేషనల్ హబ్, అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా శ్రీ సిటీ కావచ్చు, అదేవిధంగా ఇతర కంపెనీస్ కూడా విపరీతంగా తిరుపతి జిల్లాలో ఉన్నాయి, కొత్త కొత్త కంపెనీలు కూడా ఇంకా వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల బిజినెస్ మీద వస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య కూడా ఏం తక్కువగా లేదు. సో దీనంతా తీసుకుంటే అరౌండ్ 1,50,000 నుంచి 2 lakh దాకా ఎంతని డే తిరుపతికి వస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఈ పట్టణంలో ట్రాఫిక్ యొక్క రద్దీ విపరీతంగా పెరుగుతాం. దీన్ని కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ వెహికల్స్ యొక్క ప్రాముఖ్యత, 2 wheelers కావచ్చు లేదా 4 wheelers కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. సో దీన్ని గమనించి హీరో మోటార్స్ వాళ్ళు ఈరోజు దాదాపుగా 120 vehicles పోలీస్ డిపార్ట్మెంట్కు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద ఇవ్వడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈరోజు హీరో మోటార్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దీన్ని చిత్తూరు విజ్ఞాన దీప్తి విద్యాసంస్థల వార్షిక క్రీడా పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక డిఎన్ఏ మైదానంలో విద్యార్థులకు వివిధ అంశాలపై క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం స్కూల్ ఫౌండర్ రామచంద్రారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలతోనే ఉషస్సు పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అనంతరం విద్యార్థులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం గావించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎం నరేష్ చంద్రారెడ్డి, డైరెక్టర్ సంధ్య, ప్రధాన ఉపాధ్యాయులు మహిధర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాతీయ స్థాయి సిఏ ఫౌండేషన్ ఫలితాలలో స్థానిక రుక్మిణీ కృష్ణస్వామి విద్యాలయ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాలల కరస్పాండెంట్ డీకే బద్రీనారాయణ పేర్కొన్నారు. 400 marks గాను పి పూజ 271 marks, ఎం జయదీప్ 249 marks, ఎం లోకేష్ 235 marks సాధించినట్లు పేర్కొన్నారు. తమ కళాశాలల విద్యార్థులు సిఏ ఫలితాల్లో గత 10 సంవత్సరాలుగా ఉత్తమ మార్కులు సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే జూనియర్ ఇంటర్ ఫలితాల్లో 2020-21 500 గాను 489, 490, 492 marks సాధించినట్లు పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 2021-22 ఫలితాల్లో 1000 గాను 980, 991 marks రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం రమేష్ బాబు, సిఏ రాజేష్, పలువురు అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమం ఈవో వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. హుండీ లెక్కింపు ద్వారా 15 రోజులకు గాను 99,01,458 రూపాయల ఆదాయం వచ్చినట్లు వారు వివరించారు. హుండీ లెక్కింపులో బంగారం 50 grams, వెండి 1 kg 300 grams, ఫారిన్ కరెన్సీ US$ 930, UAE 25 dinars, ఆస్ట్రేలియా $1,015, కెనడా $135, ఇంగ్లాండ్ $10, సింగపూర్$12, మలేసియా $847 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, కార్యనిర్వహణాధికారి వెంకటేశు ప్రకటించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో AEOలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరిమాధవ రెడ్డి, హేమమాలిని, పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, కోదండపాణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో బంగారు తాపడం పనులు 6 నెలల పాటు వాయిదా వేస్తున్నామని టీటీడీఓ ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని స్థానిక అన్నమయ్య భవన్లో నిర్వహించిన డైలీవర్ ఈఓ కార్యక్రమం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో లడ్డు తయారీ కోసం డిసెంబర్ నాటికి 50 కోట్ల రూపాయలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే టాప్1 స్థాయిలో తిరుమల మ్యూజియంను డిసెంబర్ నాటికి సిద్ధం చేస్తామన్నారు. జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారన్నారు. 4 మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయని, ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్త వాహనాలపై శేషాచల దీశుని వైభవాన్ని తిలకించి తరించారని పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, అల్పాహారాలు నిరంతరంగా అందజేశామన్నారు. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5 నుంచి కానుకల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. తిరుమలలో స్వామివారి హుండీ కానుకలు లెక్కించడానికి బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన 23 కోట్ల విరాళంతో అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన పరకామణి భవనం నిర్మించామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం, ఆనంద నిలయం, బంగారు తాపడం పనులను 6 నెలల పాటు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియజేస్తామని స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విమాన గోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టర్ నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతున్నదని, ఇలాంటి పరిస్థితులు తిరుమలలో తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనంద నిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళుతున్నామని వారు పేర్కొన్నారు. అందువల్ల మనకు బెస్ట్ కాంట్రాక్టరు, బెస్ట్ టెక్నాలజీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేయడానికి చాలా కంపెనీస్ అడిగాము. టాటాస్ను, తర్వాత రిలయన్స్ వీళ్ళందరిని అడిగాము. వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో మనకు బెస్ట్ కాంట్రాక్టరు, బెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చి 1 నెల 15 రోజుల్లో టకటక ఇప్పేసి మళ్ళా చేసేందుకు విధానం కనుక మనకు దాన్ని కనుక్కోగలిగితే ఈజీగా ఉంటుంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా టార్గెట్ టైంలో చేయాలనేది ఉద్దేశం. అందువల్ల వీఆర్ వెయిటింగ్ ఫర్ బెస్ట్ టెక్నాలజీ కోసం, బెస్ట్ కాంట్రాక్టర్ కోసం. చాలా అద్భుతంగా ఉంటుందండి. కాస్ట్ అవుతుంది. అకేషియా చెట్లు తొలగించినప్పుడు అకేషియా చెట్లను మేము ఆక్షన్ చేసి అమ్ముతున్నాం కదా, డిస్పోజ్ చేస్తున్నటువంటి వాల్యూ, అకేషియా చెట్ల తొలగింపు ప్లేస్లో, ఆ ప్లేస్లో. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన. తొలి విడతగా 19.95 కోట్లు విడుదల, బటన్ నొక్కి విడుదల చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రముఖ సినీ దర్శకుడు కె విశ్వనాథ్ కన్నుమూత ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసిన డాక్టర్ సికె లావణ్యబాబు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయికి తీసుకెళ్లి పేదల జీవన స్థితిగతులను మెరుగుపరచాలి, రాష్ట్ర ప్రణాళిక విభాగం ప్రభుత్వ కార్యదర్శి. క్షేత్రస్థాయిలో పక్కాగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలు, DMNHO డాక్టర్ ప్రకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.